ఏమైనా విషయస్ ఉన్నాయి సార్ ఇలాంటి ప్రాజెక్ట్స్ తొందియాలి ఈ హీరోస్ తొంది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకా అట్లా యూత్ తో చేద్దాము ఏదనేది దానికంటే ఏదో ఒకటి మంచి సినిమా చేద్దాము అనేదే. ఇప్పుడు ఈ ఇంతవరకు కేజీఎఫ్ డైరెక్టర్ అంటే గ్రేట్ డైరెక్టర్, ఒక సినిమాతోటే ఇప్పుడు అంత ఇండస్ట్రీ టాక్ అయితే మనం చెప్పొచ్చు చెప్పకూడదు, కానీ రాజమౌళి గారు ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసుకున్న దాన్ని ఒక సంవత్సరంలో ఈయన క్రాస్ చేసినట్టు అయిపోయింది. నిన్న రామ్ గోపాల్ వర్మ గారు కూడా ట్వీట్ చేశారు, ఇన్ని సంవత్సరాలు అదే అదంతా ఇన్ని ఇంతమంది లైక్స్ అయితే ఒకే సినిమాతో అన్నట్టు. అది చేయటం మాకు కొంచెం అట్లా అనిపిస్తుంది కదా బయట. కానీ ఇంకోటి మన తెలుగు ఇండస్ట్రీని బాలీవుడ్కి అండ్ నేషనల్కి తీసుకెళ్లిన రాజమౌళి గారి గురించి చెప్పుకోవాలి సార్. రాజమౌళి గారు ఎన్టీఆర్ గారు సినిమాది చేసి అంటే ఫుల్ పిక్చర్ చేయలేదు, కానీ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ నాకేదో మా బ్యానర్లో వస్తే నేను చెప్పేసి వచ్చేసా. అది అది చేశాను రాజమౌళి గారితో. ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా కింద లెక్కన రాజమౌళి గారు కదా సింహాద్రి, అది దాని వర్క్ చేశాను. స్టూడెంట్ నెంబర్ వన్ అంటే దర్శకత్వ పర్యవేక్షణ రాఘవేంద్రరావు గారి పేరు ఉంటుంది కదా. సో ఎలా అనిపించింది అంటే ఎలా ఉంటారు సార్ రాజమౌళి గారు అంటే ఆయన అప్పటికి ఇప్పటికి ఒకటే రకం, ఆయన అసలు ఏదో డైరెక్టర్ అని ఇదని ఇది అదేమి లేదు కదా. ఆయన వర్క్ ఏంటో ఆయన అంతే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీ మొత్తము డెడికేట్ గా చేస్తున్నాను. ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ కాకపోతే అప్పుడు ఇంకా అది లేదు సింహాద్రి, అప్పుడు ఇప్పుడు చూస్తుంటాం కాబట్టి రెగ్యులర్ గా. అది సార్ సలార్ గురించి కొంచెం అప్డేట్స్ ఏమన్నా లైక్ ఫైర్ యాక్సిడెంట్ అలా జరిగింది అసలు ఏమేమి సార్ దాని సిచ్యువేషన్? అబ్బా అది ఊరిక స్కోలింగ్ బ్రేకింగ్ న్యూస్లు వచ్చినాయి, కానీ ఆ రోజే సలార్ యాక్సిడెంట్, ఆ రోజే ఆది పురుష్ సెట్ ఫైర్ అయిందని వచ్చింది. కానీ ఆది పురుష్ సెట్ ఫైర్ అయింది కూడా చాలా మైనరే. మాది ఒక ఫైటర్స్ వెహికల్ వెళ్తుంటే యూటర్న్ తీసుకుంటుంటే గోదావరి కల్లో ఒక లారీ వచ్చి ఫోర్స్ కొట్టింది, చిన్న ఇంజురీసే ఫైటర్స్కు, కాకపోతే బ్రేకింగ్లో పెద్ద యాక్సిడెంట్ అది ఇది అని వచ్చింది, కానీ అది ఏం లేదు, చిన్న మైనర్ యాక్సిడెంట్. మరుస రోజు ఆ ఫైటర్స్ అందరూ ఫైట్ చేశారు, చిన్న చిన్న నేనే హాస్పిటల్కి వెళ్ళా రోజు. యాక్సిడెంట్ అయితే పెద్దదే కానీ బట్ లక్కీగా అందరు సేఫ్ అయ్యారు. అంటే ఏదైనా ఆదిపురు చేస్తున్నందుకు ఏదైనా అయిందని చెప్పేసి పబ్లిసిటీ అవుతుంది అనమాట దాని గురించి అనమాట. లేదు లేదు ఆది పురుషుకు ఆ రోజు కూడా ఆది పురుషు సెట్ మొత్తం తగిలి పడిపోయింది అది ఏం లేదు, ఓన్లీ క్లాత్లు అక్కడ కూడా క్లాత్ లేకపోయినాయి ప్లస్ ఇన్సూరెన్స్ ఉంది సెట్, అది ఏం రెండు సినిమాలకి ఏ ప్రాబ్లం లేదు. ఎస్ సార్ చిన్న మైనర్.